ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. ఈ అమ్మాయిని సైఫలియాని అరెస్ట్ చేసింది వాస్తవం అనేది కూడా నిన్న పూర్తిగా వాళ్ళ సెల్ ఫోన్లో కానీ ఆ మెసేజ్ చూసిన తర్వాత పూర్తిగా తేలిపోవటం జరిగింది. ఆయన ఒక సీనియర్, ఆయన సెకండ్ ఇయర్. అటాచ్మెంట్ తోటి అమ్మాయి ఈ స్థాయి తీసుకొచ్చిండు. అమ్మాయి సీరియస్ కండిషనే ఉన్నది. అంటే అమ్మాయి పరిస్థితి ఎట్టున్నదంటే ఆమె హెల్తీగా ఉన్నది కాబట్టి, అది ఆమె హెల్తీగా లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది ఉండే. డాక్టర్లు కూడా కొంత ఓపు చెప్తాను. అయితే ఈ పిల్లగాన్ని సైఫలియాని సీరియస్గా జైలు కూడా పంపించడం జరిగింది. రెండవది, దీనికి సంబంధించిన కొంతమంది ప్రొఫెసర్స్ కూడా ఆ అబ్బాయికి సపోర్ట్ చేసిండ్రు అనేది తల్లిదండ్రుల ఆరోపణ చేశారు. గతంలో మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసినా కూడా పట్టించుకోలేదు. ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేదు కాబట్టి, తల్లిదండ్రులు చెప్పిన పిటిషన్ పట్టించుకోలేదు కాబట్టి అమ్మాయికి ఎవరు చెప్పినా కూడా మాకు న్యాయం జరగదని దాంతో కూడా కొంత హట్ అయింది అమ్మాయి. దానికి కూడా వాళ్ళని కూడా యాక్షన్ తీసుకోవాలని తల్లిదండ్రులు కూడా రిప్రజెంటేషన్ కూడా నాకు చెప్పడం జరిగింది. డాక్టర్స్ బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. డాక్టర్స్కు ఏంటంటే తల్లిదండ్రులకు లేకుండే ఏం అమ్మాయి పరిస్థితి ఎట్లున్నదో ఏందో అనే పరిస్థితి ఉండే. నేను నిన్న కూడా కొంత సీరియస్గానే ఉండే పేషెంట్. ఈరోజు డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఏదన్నా అవకాశం ఉంటే, అమ్మాయికి గతంలో ఏం రోగాలు లేవు కాబట్టి, ఏ ఇబ్బంది లేదు కాబట్టి, అమ్మాయి అప్పుడప్పుడు కోలుకునే అవకాశం ఉన్నది కాబట్టి ట్రీట్మెంట్ చేయవలసి వస్తున్నది. తప్పకుండా కోలుకుంటుంది అనేదే డాక్టర్లు కొంత ఓపు చెప్పడం జరుగుతున్నది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. ఎవరు డాక్టర్స్ కూడా కేర్లెస్ చేసినా వాళ్ళ మీద ఆ కేఎంసీలో సీరియస్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఒకటి, పిల్లగానికి అన్ని తీర్ల శిక్ష పడే రూపంగా ప్రభుత్వం సీరియస్గా ఉండడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక నిమిషం వినండి. బీజేపీ వాళ్ళ స్టేట్మెంట్ ఏదన్నా కరెక్ట్ ఉంటుందా? లేని తగాదాన్ని సృష్టిస్తారు, లేని తలకాను పెడతారు. అమ్మాయి అయితే, అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, వాడు ఇచ్చిన మెసేజ్లకు ప్రతి దానికి రిప్లై ఇచ్చింది. అది మొన్నటిదానికి దొరకలేదు, నిన్న మొత్తం క్లారిటీగా దొరికింది. ఒకటి, దీనిలో కావాలని రాజకీయం ఎవరు కూడా చేయొద్దు. దయచేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నమే చేయాలి తప్ప, ఆ దానికి ఎవరైతే చేశారో వాళ్ళ మీద శిక్షించడానికి ప్రయత్నం చేయాలి తప్ప, దీంట్లో వేరే తీరుగా మత శిక్షలో రాజకీయ శిక్షలో పెట్టొద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఆ కుటుంబం నా కుటుంబం లాంటిది, వేరే తీరు కాదు. ఆ కుటుంబం కూడా నాకు 10, 20, 15 ఏళ్ళ నుంచి ఆ కుటుంబం, ఆమె తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కానీ నా దగ్గర రెగ్యులర్గా వస్తారు. ఆ కుటుంబంతో అన్ని తీర్ల సంబంధం ఉన్నది. ఆ కుటుంబం ఎసోటి కుటుంబం అనేది కూడా నాకు తెలుసు. ఆ కుటుంబంలో నేను ఒక కుటుంబ సభ్యుని, ఆమె నా బిడ్డ లాంటిది. ఆమె కూడా నా దగ్గరికి వచ్చింది చాలాసార్లు. ఆ బిడ్డలు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా నాకు బాగా సన్నిహిత సంబంధం. వాళ్ళ కుటుంబాన్ని ఎవరైనా కావాలని వేరే తిరిగా ప్రచారం చేసిన నేనైతే సహించేది ఉండడం కూడా ఈ సందర్భంగా తెలియదు. అమ్మాయి నిప్పు లాంటిది, అమ్మాయి నిప్పు లాంటిది. అది ఇవాళ డాక్టర్ చెప్తున్నారు, పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. కావాలని దీన్ని వేరే చిచ్చు పెట్టొద్దు అనేది నా రిక్వెస్ట్. ప్రజెంట్ కండిషన్ కూడా ఒక నిమిషం వినండి. ప్రజెంట్ కండిషన్ సీరియస్ కండిషన్, ఒక నిమిషం వినండి. ఆమెకి ఏం డబ్బులు లేదు కాబట్టి ఇచ్చే డాక్టర్లు అందరూ కూడా చాలా 45 డాక్టర్లు సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. ఏదన్నా ఆమెకి ఏం ఇబ్బంది లేదు కాబట్టి ఏదన్నా టైంలో కోలుకునే అవకాశం ఉండదని ఆశ ఉన్నది. అది క్లారిటీ. పేషెంట్ సీరియసే కాదని నేను అంటలేదు. కానీ మాకు ఏమైందంటే, ఈ డాక్టర్ చెప్పేది ఏంటంటే హెల్త్ మంచిగానే ఉన్నారు, నేను ఉన్నాను. షుగర్ ఉండో, బీపీ ఉండో, ఇంకేదైనా జబ్బులు ఉంటే కష్టం. ఇవి ఏం జబ్బు లేదు కాబట్టి ఏదైనా కోలుకునే అవకాశం కూడా ఉన్నది కాబట్టి డాక్టర్ కొంత ధైర్యం చెప్పారు.